हेलो ना ना गाल जा ओके हां हां सुन से अर्थ नहीं है ओके पूछया मुंगड़ को अंदर करते हैं उन्होंने సత్యాల పట్టణానికి సంబంధించి 53 మందికి గాను ఈరోజు జైత్యాల పట్టణానికి సంబంధించి 53 మందికి గాను 17,40,000 రూపాయల చెక్కులు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పంపిణీ చేయడం జరిగింది. ఇది గత 6 సంవత్సరాల నుంచి నిరంతరాయంగా మేము కొనసాగించడం జరుగుతూ ఉంది. తెలంగాణ రాకముందు తెలంగాణ వచ్చిన తర్వాత మార్పేంది వైద్య రంగంలో అని జైత్యాల నియోజకవర్గ ప్రజలకు తెలియడానికి ఇది ఒక మచ్చుతుంక మాత్రమే. తెలంగాణ రాకముందు పరిస్థితి వేరే ఉండేది. అప్పుడున్న నాయకత్వాలు ఏం చేసినాయి, ఇప్పుడున్న మేము వైద్య రంగంలో హాస్పిటల్లో పోతున్న పేషెంట్లకు ఇప్పటి వరకు దాదాపు 7 నుంచి 8 కోట్ల వరకు కూడా ముఖ్యమంత్రి సహాయం తీసుకురావడం. దీంతో పాటుగా తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఆరోగ్యశ్రీలో కూడా ఎక్కువ వ్యాధులు ఆరోగ్యశ్రీలో కూడా ఎక్కువ వ్యాధులు పర్మిషన్ ఇచ్చి చాలామందికి ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఆరోగ్యశ్రీలో ఉచితంగా సేవలు. దాంతోపాటుగా మనందరూ తెలుసు చాలా కేసీఆర్ కిట్ ఇవ్వడం వల్ల ఎంతోమంది ప్రభుత్వ ఆసుపత్రికి పోవడం నార్మల్ డెలివరీస్ అవ్వడం దాంతోపాటుగా ఆర్థికంగా కూడా ఇబ్బంది లేకుండా అదనంగా మగపిల్లవాడైతే 12,000 ఆడపిల్ల అయితే 13,000 దాంతోపాటు బట్టలు ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. దురదృష్టవశాత్తు కరోనా వచ్చిన తర్వాత చాలామందికి ఇబ్బంది పడడం చాలామంది లక్షలలో బిల్లులు కట్టిన పరిస్థితి మనం చూసాం. ఇంతకుముందే మా ఇంకా నాకు పోచమ్మవాడ 60,000 రూపాయలు ఖర్చు అయింది. కొత్తవాడ నాకు దాదాపు 1,50,000 2 లక్షల రూపాయలు ఖర్చు అయింది. మరి కరోనా మహమ్మారి నుండి బయటపడడానికి ప్రభుత్వం ఒకవైపు హైదరాబాద్లో టిమ్స్ గచ్చిబౌలి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ గచ్చిబౌలి గాంధీ ఆసుపత్రి పూర్తిగా కోవిడ్ చేయడం జగిత్యాల లాంటి హాస్పిటల్లో కూడా